నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పాఠశాల అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ది పనులపై అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల పురోగతిపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొని లాటరీ పద్దతిన 466 మంది లబ్దిదారులకు ఇళ్లను కేటాయించారు. సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరంన్నర కాలం గడిచిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. మీ ఇళ్ళలో ఉండాలి. మీ ఇల్లు అలాట్ చేశాక మీకు ఇల్లు నంబర్లు ఇచ్చిన తర్వాత ఆ ఇళ్లను మీరు వెళ్ళి మీరు ఆ ఇల్లు కొనియడానికి అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీ రాబోయే నెల దాన్ని చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవడం, దాన్ని మీరు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేసుకోవడం అది మీ ఇష్టం. అది మీ మీకు ఎట్లా తిట్ట చేసుకుంటారు, ఎవరికి అభ్యర్థన లేదు, అది మీ ఇష్టం, అది మీ ఇష్టాన్ని వదిలేదు. కాబట్టి అవన్నీ చేసుకోవడం దాని కోసం మీకు ఒక వెసులుబాటు దొరుకుతుంది. ఈ లోపల మాత్రం అక్కడికి వెళ్ళి ఎవరు మాత్రం ఆ ఇళ్ళను ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. ఆ ఇళ్ళు అవన్నీ నిర్మాణాలు పూర్తి చేద్దాం, అవన్నీ అయితే బాధ్యత రాదు. ఒక 4 టైం ఇది 3 మీరు కలెక్టర్తో ఆ ఇళ్ళలో ఉండే విధంగా చేసే పడుతున్నారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వీడియో చెప్తే మళ్ళీ కలెక్టర్ ఓడిలో చూస్తుంటే రేపు నేను కూడా పూర్తి కావాలి. నేను చెప్తాను ఉన్నతైన వ్యక్తి శక్తి క్రాప్ డెవలప్మెంట్ కార్యక్రమం మన మండల ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మీ అందరికీ పెద్దపల్లి కావు దగ్గర రాబోయే పాయింట్ చంద్రపల్లి పాయింట్ దగ్గర ఏవైతే 484 ఐడెంటిఫై చేశారు ఎలిజిబుల్ అనేది వాళ్ళందరికీ ఇది చెప్పినట్టుగా పేడెమ్మెల్యే గారికి ఉద్యోగం పంపించేసి తర్వాత రెగ్యులర్ ప్యాకేజీ వారికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ క్రాఫ్ టెండర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కొంచెం సరైన క్లియర్ చేస్తే ఎవరికి ఏ టెండర్ అలాట్ అయింది, ఏ పాయింట్ అలాట్ అయింది, మేము కూడా క్లారిటీ ఉంటుంది. కొంచెం సరైన మెయింటైన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు చాలా త్వరగా తీసుకొని మీకు ఏదైనా డేట్ ఫిక్స్ చేసి ఇంత ముందరగా మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మాకు విషయం నుంచి కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రోగ్రామ్ కి అందరు అధికారులు కూడా చాలా సహకరించారు. కొంతమంది అందరూ కొంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే బాగా రావడం స్మూత్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అభివృద్ధి చేసిన ఆడేవారిని అందరికీ ధన్యవాదాలు. ప్రతి కుటుంబానికి రాబోయే అతి తొందరలోనే ఇల్లు శాంతిని ఇప్పించి ఇల్లు ముక్కు వచ్చి కట్టుకున్న వాళ్ళకి 500,000 బిల్లు ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళందరికీ మీరు చెప్పండి, మనకి నిత్యంగా చెప్పిండు మీరు రాను అదే పడకండి, ఇల్లు ఇప్పించాలని చెప్పిండు, మీరు కలవండి అని చెప్పండి, ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. జాగ్రత్త లేని రోజు కూడా సెకండ్ థర్డ్ విడుదల ఎవరైతే జాగ్రత్త లేకుండా ఉండి
పేదలందరూ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి, ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో విపరీతమైన ధరలు జరిగాయి. అటువంటి వాళ్ళ కోసం ఒక ఆలోచన చేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా రాబోయే ద్వారా ఎవరైతే కఠిన నిరుపేదలున్నారో, భూమి నొక్కోలేకపోతున్నారో, వాళ్ళు కూడా రాబోయే విభజన సంవత్సరాలు భూమితో ఇచ్చే బాధ్యత నాడే. కాబట్టి ఇవన్నీ దృష్టి ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావాలి. మరి ఆరు గ్యారంటీల కార్యక్రమం ప్రారంభమైంది. మీకే మాట ఇచ్చి ప్రభుత్వం ఇక్కడ వదిలేదు. ఇలా చాలా మంది చెప్తా ఉన్నారు, ఏమైనా చెప్పేది ఏమి అన్ని ధరలు అక్కడ రావదా? ఇలా మన డబల్ బెడ్రూమ్ ఉన్నాయి, అలాంటివి చేసుకుంటున్నా. ఇవాళ మహిళలు ఉచితంగా కలుస్తా ఉంది, 500 జాతీయం కలుస్తా ఉంది, ఇలా 5 లక్షలు ఆరోపించి బడ్జెట్లేదు. ఇలా రేపు మాత్రం ఎకనామీ ప్రారంభమైతే ఇలా జూలై 15 తారీఖు తర్వాత 15 లక్షల మొత్తంలో 2 లక్షల రుణమాఫీ జరగకుండా ఇంకేం అవుతుంది? అన్ని కలుగుతా ఉన్నాయా? రేష్మా తబస్సుం సీరియల్ నెంబర్ 109 ఆమెకు రాంపల్లి Q1 అంటే క్యూ బ్లాక్ లో 1వ నెంబర్ అలాట్మెంట్ కావడం జరిగింది. మరొకరికి ఎండి శబానా పల్లి రాంపల్లి A2 రాంపల్లి. అర్షద్ హుస్సేన్ సీరియల్ నెంబర్ 422 రాంపల్లి Q8. రాంపల్లి R3 మహమ్మద్ వనపర్తి నరేందర్ 328 రాంపల్లి P4. కాశ్మీరి 104 180 రాంపల్లి M1 మిట్టపల్లి యాదమ్మ 46 రాంపల్లి I. సమతా సైనిక రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం నగేష్, ప్రమిళ దంపతులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వసుంధర విజ్ఞాన వికాస మండల చైర్మన్ వైద్యుల మధుకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు విజ్ఞాన వికాస మండలి 31వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ మధ్యనే యాక్సిడెంట్ అయింది, రైలు యాక్సిడెంట్ లో చనిపోయేవాడు, కానీ ఒక మిరాకిల్ మ్యాన్ గా తన బ్రతకాలనే సంకల్పంతో బ్రతకడం జరిగింది. అంటే అదొక అద్భుతం. ఎన్నో 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. వారి టీం కూడా సమతా సైనిక దళ టీం అంబేద్కర్ ఆలోచనా విధానంతో వారిని కూడా ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా మధుకర్ రెడ్డి సభ అధ్యక్షుల గారి పర్మిషన్తో. సోమరెడ్డి గారు, మీ రైతుల పేర్లు ఇవ్వలేదు. ఓకే రెడీ సార్, సార్ ఇక్కడ చూడండి. యూసఫ్ లల్లు యువకుడు. అన్నా పానుగంటి కిరణ్ రెడ్డి. తీసిన యాళ్ళ రాజిరెడ్డి. ఓకే రెడీ సార్. సార్ 1 సెకండ్. రెడీ రెడీ రెడీ
ఓకే. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ శ్రీ ముత్యాల లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల నరసింహారెడ్డి 50వ జన్మదిన సందర్బంగా అక్కాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. మొదటిగా పాఠశాలలో విద్యార్థుల ముందట కేక్ కటింగ్ చేసే విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఖమ్మం జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం సందర్భంగా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. ప్రజలిచ్చిన పదవిని ఇసుక మట్టి బూడిద దందాలకు కాకుండా యువతకు ఉపాధి కల్పించే దిశగా ఉపయోగించాలని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హారి డిమాండ్ చేశారు. రామగుండంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామగుండంలో క్రమక్రమంగా పరిశ్రమలు మూతపడుతుండటంతో ఇక్కడ యువతకు ఉద్యోగాలు కరువయ్యి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, రామగుండం బీ పవర్ హౌస్ కొద్ది రోజుల్లో మూతపడనుండటంతో ఈ ప్రాంతం మరింత నిర్వీర్యమవుతుందని, మూతపడుతున్న బీ పవర్ హౌస్ స్థానంలో టీఆర్ జెన్కో ద్వారా ప్రభుత్వం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వెలుగులోకి తీసుకొచ్చింది భారతదేశానికి, రామగుండానికి, ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు. అట్లాంటి బీపో రోజు బంద్ అయిపోతా ఉంది. మేము చాలా ఏళ్ళుగా దీనికోసం పోరాటం చేసాం. 2012లో ఇది బంద్ అవుతుందని తెలిసే మేము అప్పటి పోరాట ఫలితంగా, ఈ రామగుండం మురావసులందరూ చేసిన పోరాట ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారును, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ 662 మెగావాట్లు అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ శాంక్షన్స్, డిపిఆర్ ప్రతి ఒక్కటి కంప్లీట్ అయిపోయింది. అది ఇక్కడ పెట్టే పరిస్థితులలో, పెట్టే సమయంలో అప్పుడున్నటువంటి కొత్త వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరైన నాయకత్వం లేక అది వేరే చోటుకు తరలిపోయింది. కాబట్టి ఇప్పుడు అది బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి మళ్ళొకసారి మేము అందరం కూడా బీపో రోజును ఎట్టి పరిస్థితుల్లో టీఎస్ జెన్కో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము సింగరేణి ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు. సింగరేణి ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి. పర్మనెంట్ ఉద్యోగాలు ఉండయి అందులో, అంతా మొత్తం కాంట్రాక్టే. జెన్కో ద్వారా అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు వచ్చి మనకు వ్యాపారాలు కానీ ఈ ఊరు ఆర్థికంగా నిలదొక్కుంటుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో జెన్కో ద్వారానే ఈ ప్రాంతం ముడిపడి ఉన్నది, అనుబంధం ఉన్నది. కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి, ఈ ఊరుకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గియొద్దని చెప్పి గౌరవ మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి మరియు మిగతా పెద్దలందరికీ మేము విన్నపం చేసుకుంటా ఉన్నాం. సింగరేణి ద్వారా పెట్టండి, గోరకంలో సింగరేణి పెట్టండి, రామగుండంలో జెన్కో ద్వారా ఇవ్వండి. ఇప్పటికే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సింగరేణి కార్మికులు తగ్గిపోవడం వల్ల ఈ ప్రాంతం ఉద్యోగ అవకాశాలు లేక
యువకులందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతూ ఉన్నారు, కుటుంబాలకు భారంగా మారిపోతూ ఉన్నది. దయచేసి ఈ అంశంలో ఆలోచించాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో భూములన్నీ ఇండస్ట్రీస్ తీసేసుకొని ఇక్కడ వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా చేసేది ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వేరే ప్రార్థిస్తాను. ఇవాళ పరిశ్రమలన్నీ మూతపడ్డా కొద్దీ మాకు ఇబ్బంది అవుతూ ఉంది బాబా. దీనికి ఆల్టర్నేట్గా ఏదైనా టూరిజం డెవలప్మెంట్ చేయండి. ఇక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి, రాముని గుండాలు ఉన్నాయి, అక్కడ ఫారెస్ట్ గుట్టలు ఉన్నాయి. అదేవిధంగా బంద్ అయిపోయినటువంటి మైన్స్ ఉన్నాయి, ఓపెన్ క్యాస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం సుందిల నుంచి పెడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వాటర్ నిలిచి ఉంటుంది. ఇక్కడ ఈ మూడు అన్నిటిని అంశాలను బేస్ చేసుకొని దీన్ని ఒక టూరిజం హబ్గా చేసినాక ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అదేవిధంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతాయి, బయట ప్రాంతం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి ఈ ఊరికి ఒక అభివృద్ధి ఇలా వస్తుంది అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గతంలో ఎవరేం చేశారు, ఏమైపోయింది పెట్టకనుకుంటే, అప్పుడు ఉన్నటువంటి సింగరేణి ద్వారా ఈ ఊరు బతికింది. ఎవరేం చేయకున్నా కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి బతికినాం. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, మైండ్స్ అన్ని బంద్ అయిపోతాయి కాబట్టి ఇప్పటికైనా మనకు 15-20 ఏళ్ళ దూరదృష్టితోటి పనిచేస్తేనే ఇది బతుకుతుంది. లేకపోతే ఇది ఈ ఊరు బాగా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఏదైనా ఒక హబ్ తయారు చేయండి, టిఎస్ జెన్కో ద్వారా ఇవ్వండి, సింగరేణి ప్లాంట్ కూడా గోదరకల్లా పెట్టండి, అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని తెలియజేసుకుంటూ, లేని పక్షంలో తప్పకుండా ఈ రాబోయే కాలంలో మేము ఈ ప్రాంతంలో అందరినీ కలుసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ జెన్కోను ఏ విధంగా దీపరోజును కాపాడుకోవాలి, గోదరకల్లా సింగరేణి కోదరు ఏ విధంగా రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి రావడానికి కోసం ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు పెట్టుకొని ఒక కార్యాచరణ తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఈ ప్రాంతంలో ఉందని తెలియజేసుకుంటూ, పాలకులందరూ కూడా అక్రమ సంపాదన వైపు కాకుండా, ఉద్యోగాలు అమ్ముకునే విషయంలో కాకుండా, మట్టి అమ్ముకునే విషయంలో కాకుండా, బూరుగు అమ్ముకునే విషయాలలో కాకుండా, ప్రజలు ఏ విధంగా ఇంకొక 50 ఏళ్ళు ఈ ఊరు బతకాలనే దాని మీద మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే గతంలో ఉన్నటువంటి ఓడిపోయి గెలిచి నాయకులు ఏ విధంగా మూలక అయిపోయారో ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలంటే ఈ ప్రాంతం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి మేము కోరుకుంటాను. 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానంలో బందకృష్ణ మాదిక నాయకత్వంలో 70 ఏళ్ల వెనక్కి నిట వేయబడిందని ఎంఆర్పిఎస్ తెలంగాణ కోఆర్డినేటర్ మాతంగి ఉదయలు ఆరోపించారు. గోదావరి ఖనిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగిందని, బందకృష్ణ మాదిక ప్రభుత్వాలకు బానిసత్వంగా మారి మాదికల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వాలకు తాకట్టు పెట్టారని, మళ్లీ ఉద్యమాలను పునర్నిర్మాణం కోసం మాదికలంతా ఐక్యం కావాలని, జూలై 7 ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరగనున్న చలో మాదికల జనజాతర సభకు మాదికలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల అనగా జూలై 7 నాటికి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 30 ఏళ్ల కాలంలో ఎంఆర్పిఎస్ పోరాటం మాదిక జాతిని ఎటువైపు తీసుకుపోయింది, 30 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో 20 మంది యువకులతో ఏర్పడ్డ ఈ ఉద్యమం, ఈ ఉద్యమానికి లక్ష్యాన్ని దిశను నిర్దేశించడానికి 30 ఏళ్ల క్రితమే మాదిగల కోసం హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికార నినాదంగా ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ 30 వసంతాలను నిశితంగా పరిశీలించుకొని ఈరోజు మాదిగ జాతి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 30 ఏళ్ల కాలంలో మాదిగలు అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించారా అంటే ప్రయాణించకపోగా 30 ఏళ్ల క్రితం ఉన్న మాదిగ జాతి జీవన విధానానికి మరో 70 ఏళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికార నినాదంగా పుట్టిన ఈ ఉద్యమం నాయకుడి విధానాల వల్ల అటువైపుగా ప్రయాణించకుండా హక్కుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి హక్కులను సాధించే కాడ యాచనను మొదలుపెట్టి
రాజ్యాధికారానికి బదులు రాజకీయ బానిసత్వం వైపు తీసుకుపోతుంది అనేది నేడు స్పష్టంగా అర్థమవుతుంది. వర్గీకరణ సాధించే క్రమంలో ఉద్యమం పుట్టాక 4 సంవత్సరాలకే వర్గీకరణ లక్ష్యం వైపు వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదంతో నాడు వర్గీకరణ సాధించుకున్న సోదర మాలవర్గం వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టులో రద్దయిన నాడు మాదిగ జాతి ఉద్యమం ముందు సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనాన్ని కోరుకోవడం లేదా పార్లమెంట్లో బిల్లు కోసం రాజకీయ పోరాటం చేయడం, ఈ రెండు అంశాలు 2004లోనే మాదిగ జాతి ముందుకొచ్చినాయి. కానీ ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు సుప్రీంకోర్టు వైపు ప్రయాణించకుండా పార్లమెంట్లోనే మాకు చట్టబద్ధత కావాలని మాదిగ జాతికి నినాదాన్ని ఇస్తూ పార్లమెంట్లో జరగాల్సిన పోరాటాన్ని ప్రాంతీయంగా నిర్వహించడమే ఇప్పటికీ ఈ జాతి హక్కులను సాధించుకోవడంలో విఫలమైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్లో ఉన్న అంశాలను మన కళ్ళ ముందే 11 ఏళ్ళు ఉద్యమాన్ని నిర్మించుకొని రాజకీయ పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం. కానీ 30 ఏళ్ల పోరాటం, అస్తిత్వ పోరాటం, హక్కుల పోరాటం ఇప్పటికీ లక్ష్యం వైపు పోక మళ్ళీ రాజకీయ బానిసత్వం వైపు పోతుంది అనేది మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది. మాదిగల పుట్టుక ఎంఆర్పిఎస్ ఉద్యమం అంబేద్కర్ వాదం మీద అయితే 30 ఏళ్ల తర్వాత మాదిగలు అంబేద్కర్ వాదులా మనవాదులా అనే కాడికి నాయకుడి ఆలోచన విధానం వల్ల ప్రశ్నించుకునే కాడికి ఈరోజు మాదిగ జాతి ముందు ప్రశ్నలు ఎదురైనాయి. వీటినన్నింటినీ నిశితంగా పరిశీలించుకొని ఉద్యమాన్ని పునర్నిర్మించుకోవడానికి మళ్ళీ ప్రజల చేత, మేధావుల చేత, ప్రజాస్వామ్యవాదుల చేత మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి 7 జూలై ఈదుముడి అనే గ్రామంలో మళ్ళీ ఉద్యమ పునర్నిర్మాణాన్ని ఆరంభించబోతున్నాం. దానికి మాదిగ మాదిగ ఉప కులాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తల్లి రావాలని పిలుపునిస్తున్నాం. సింగరేణి కార్మికుల సమస్యలపై దూకుడు పెంచుతామని మళ్లీ టీబీజీకేఎస్ పూర్వ విభాగం తీసుకొస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరికంలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజిరెడ్డి 81 మందితో కూడిన మెగా సెంట్రల్ కమిటీని ప్రకటించారు. ఏప్రిల్ 2024 జరిగినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుుకోవడం జరిగింది, కొన్ని తీర్మానాలు చేసిన జరిగింది. దాంట్లో భాగంగానే అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక కూడా జరిగింది. దాంతో పాటుగా కేంద్ర కమిటీని నిర్ణయించడానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని అనౌన్స్ చేస్తా ఉన్నాం. దీంట్లో అన్ని రకాల అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిటీ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అలాగే దీంట్లో మైనార్టీలను కూడా పరిగణలోకి తీసుకోవడం, రెండవ వర్గీకరణగా యూత్ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు ఒక రకంగా, దీంతో పాటుగా అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ అండ్ డిపార్ట్మెంట్ తర్వాత సర్ఫేస్ వారిగా 3 రకాలుగా తర్వాత డివిజన్ల వారిగా కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కేంద్ర కమిటీ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం 81 మంది కార్యవర్గంతో ఈ యొక్క సెంట్రల్ కమిటీని ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చినటువంటి నాయకత్వానికి తగినటువంటి సముచిత ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అధ్యక్షులుగా నేను అంటే మిర్యాల రాజిరెడ్డి గతంలో ఎన్నుక కాబడినటువంటిదే, రెండవది చీఫ్ జనరల్ సెక్రటరీగా కాపు కృష్ణ కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఈయనకి,
అలాగే జనరల్ సెక్రటరీగా కే సురేందర్ రెడ్డి, కేతి రెడ్డి సురేందర్ రెడ్డి శ్రీరాంపూర్ లో క్లర్క్ గా పనిచేసి ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ సూపర్ యాన్యుయేషన్ తీసుకున్నటువంటి అతన్ని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన మిత్రుడు మాదాసి రామమూర్తిని, హెడోర్మెన్ OC3 RG2 గారిని. దాంట్లో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఒక కార్యక్రమానికి హాజరు కావాలని మన వర్కింగ్ ప్రెసిడెంట్ PRS వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటి రామారావు గారిని కోరడం జరిగింది. తప్పకుండా ఒక కార్యక్రమానికి హాజరు అవుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి, ఈ బొగ్గు బ్లాకులు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాకులన్నీ కూడా సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి అనేటువంటి దాంట్లో ఒక ఆందోళన కార్యక్రమాలను కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపట్టడం జరిగింది. దాంట్లో 1వ తారీఖు జూలై 1న ఈరోజు అన్ని బావుల మీద ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుతూ కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ అదే రోజున ఆ సంబంధిత మైన్ మేనేజర్కి ఒక వినతి పత్రాన్ని ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి, లేకుండానే మాకు కేటాయించాలి ఇతర బ్లాకులు అనేటువంటి డిమాండ్తో వినతి పత్రం ఇస్తూ నల్ల బ్యాడ్జీలతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 3వ తారీఖున ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ద్వంద్వ వైఖరి అయితేంది, ప్రైవేటీకరణ లేదన్నటువంటి మోడీ ఈరోజు వేలం పాటలో బొగ్గు బ్లాకులను సింగరేణికి సంబంధించినటువంటి వేసి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టే విధంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయినసారి సమ్మెలో పాల్గొన్నటువంటి INTC అయితేంది, వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ ఒక ద్వంద్వ వైఖరితోటి బొగ్గు బ్లాకుల కోసం వేలంలో పాల్గొంటే తప్పేంది, పాల్గొనాలి అనేటువంటి యాజమాన్యం చెబుతూ యాజమాన్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపెనింగ్కు కిషన్ రెడ్డి గారితో పాల్గొన్నటువంటి బట్టి విక్రవార్క లాంటి వారి యొక్క చర్యలు అయితేంది. ఇవి ఇబ్బందికరంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటువంటి విధంగా ఉన్నటువంటి దృష్టిలో వాళ్ళ దిష్టి బొమ్మలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగలబెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ సాయంత్రం పూట ఇక్కడ చౌరస్తాలో అలాగే వివిధ డివిజన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలని తగలబెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేపట్టింది. దీంతో పాటుగా 6వ తారీఖున ఈరోజు GM ఆఫీసుల ముందు ధర్నా చేపట్టి ఆ ధర్నా కార్యక్రమం తర్వాతనే ఒక వినతి పత్రాన్ని జనరల్ మేనేజర్ గారికి ఇస్తూ దీన్ని CNMD గారికి పంపేటువంటి విధంగా తద్వారా ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని మనకే కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్లతోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ 3 రోజుల కార్యక్రమంతో పాటుగా 9వ తారీఖున గోదావరి కని ఇక్కడ చౌరస్తాలోనే పెద్ద ఎత్తున సింగరేణిలో ఉన్నటువంటి అందరు, ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నుంచి మొదలుకొంటే భూపాల్పల్లి వరకు ఉన్నటువంటి కార్మిక వర్గం పాల్గొనేటువంటి విధంగా ఒక మహాధర్నా, పెద్ద ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధర్నాలో మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటి రామారావు గారితో పాటుగా కొంతమంది ప్రజాప్రతినిధులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా మా కోల్బెల్ట్ ప్రాంతంలో పోటీ చేసినటువంటి మిగతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి సోదరులు కూడా పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తుంది. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్యగా మారింది. ఈరోజు బొగ్గు బ్లాకుల వేలం వేసినట్లయితే, సింగరేణి పాల్గొన్నట్లయితే, పాల్గొని ఆ బ్లాకులు మనం పొందలేనట్లయితే, ఆ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే, మన పక్కనే వాడు పనిచేసినట్లయితే పనిభారం పెరగడంతో పాటుగా జీతభత్యాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి చర్యలు చేపట్టబోయేటువంటి ప్రభుత్వాలైతేంది ఈ యొక్క ప్రమాదం పొంచి ఉండడంతో పాటుగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికులు 2014 నుంచి అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఇంకా 30-35 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి సర్వీస్ కలిగినటువంటి యువత, మరి కొత్త బావులు రాకుంటే, పాత బావులు మూత పడితే, యాక్షన్లో పాల్గొన్న బ్లాకులు రాకపోతే
మన సింగర్ ఏంది, భవిష్యత్తు ఏంది, ఉనికి ఏంది, మన అస్తిత్వం ఏంది అనేటువంటిది యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సింగర్ ఏంలో మోనోపాలిగా ఉన్నటువంటి వాళ్ళం మనం తప్ప ఎవ్వడు కూడా బొగ్గు తవ్వడానికి వీల్లేనటువంటి విధంగా మనకున్నటువంటి వనరులు అయితేంది, మనకున్నటువంటి మ్యాన్ పవర్ అయితేంది, మనకున్నటువంటి టెక్నాలజీస్ అయితేంది, మనకున్నటువంటి హెమ్ ఈక్విప్మెంట్ అయితేంది, డ్రాగ్ లైన్ లాంటి వాటితో అయితేంది, అలాగే మనకున్నటువంటి 135 సంవత్సరాల అనుభవం అయితేంది, అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలు గత సంవత్సరం 70 మిలియన్ టన్నులను అధిగమించడం అయితేంది, 69 మిలియన్ టన్నుల రవాణా చేయడం అయితేంది, 37,000 కోట్ల టర్నోవర్ సాధించడం అయితేంది, మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్గా ఉన్నటువంటి మనం అన్ని హంగులున్నటువంటి అన్ని నైపుణ్యం కలిగినటువంటి మానవ శక్తి 40,000కు పైగా ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థలో సింగరేణి కాకుండా ఎవడొచ్చి పనిచేస్తాడు, ఎట్లా పనిచేస్తాడు, ఆ బొగ్గు పిల్ల ఎట్లా తీస్తాడు అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆ 9-9.5 సంవత్సరాలలో 2 బ్లాకులు వేలం వేసినప్పటికి కూడా ఎవడు కూడా వచ్చి ఒక తట్టెడు బొగ్గు కూడా తీయకుండా చూసుకున్నాము అనేటువంటిది. బిడ్డా వస్తే ఖబర్దార్ ఇక్కడ నుంచి తరిమి కొడతాం మిమ్మల్ని అనేటువంటి చెప్పినటువంటి దాంతో భయంతో భక్తితో రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చేయలేము అనేటువంటి దాంతో ఇప్పటి వరకు కూడా మనకు ఈ కోయగూడెం సత్తుపల్లిలో పనిచేయడానికి ముందుకు రానటువంటిది కూడా చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కలిసి వచ్చేటువంటి సంఘాలతోటి కలుపుకొని కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి కూడా కలిసి పనిచేసేటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపొందించుకొని మొదటి దశగా మనం ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇచ్చినామో ఆ దశ తర్వాత 2వ దశలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి క్రమంలో ఈ 15 జూలై 15లో కానీ ఎప్పుడు పెడితే మనం లేకపోయినా మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలంటే నేత్రదానం చేయండి. బీజేపీ రామకుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కోరారు. ఇటీవల మరణించిన చింతం రాజమ్మ కళ్ళను దానం చేయగా శనివారం సంధ్యారాణి కుటుంబ సభ్యులను ఓదార్చి సమాజానికి ఉపయోగపడే గొప్ప పని చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ సృష్టిలో చాలా దానాలు మనం నిత్యం కూడా చేస్తూ ఉంటాము. అది నీళ్ళదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, గోదానం, భూదానం, రక్తదానం, ఇట్లా అన్ని రకాలుగా దానాలు చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది మనకి. కానీ నేత్రదానం, అవయవదానం, శరీరదానం చేయడానికి కొద్దిమందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఇంతకుముందే అన్న చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క జీవికి ఒకసారి మాత్రమే జీవితం అనేది ఒకసారి మాత్రమే పొందుతాం మనం. కానీ ఈ నేత్ర అవయవదానం ద్వారా ఒక వ్యక్తి 2 సార్లు జీవించడానికి అవకాశం దొరుకుతుంది. ఒకసారి తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత ఒకసారి అయితే మరొకసారి నేత్రం ద్వారా, అవయవాల ద్వారా అవకాశం దొరికి మరొకసారి ఆ వ్యక్తి పునర్జన్మని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతటి గొప్ప అవకాశాన్ని మనం ఇతరులకు అందించడానికి అవకాశం మనకు రావడం అనేదే మనం ఒక పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో చింతం రాజమ్మ గారు తను మరణించిన శారీరకంగా మన నుంచి దూరమైన తను నిత్య చిరంజీవి ఎప్పుడు కూడా బ్రతికే ఉన్నట్టుగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా సమాజంలో ఇంకా మార్పు చాలా వరకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే చనిపోగానే మట్టిలో కలిసిపోయేటువంటి నేత్రాలని, అవయవాలని ఇతరులకి మనం పునర్జన్మ ఇస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం. జీవితంలో అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు కాబట్టి ముందుగా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించి సదాశయ ఫౌండేషన్ వారికి సమాచారం అందించి ఇందులో చింతం రాజమ్మ గారి నేత్రాలని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారి కుటుంబానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 అందుల్లో
జీవితాన్ని, చూపుని, చూపు అంటేనే జీవితం. ఎందుకంటే కళ్ళు లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో మనం ఎంతో మందిని చూస్తూ అనుభవపూర్వకంగా ఎన్నో చూస్తూ ఉంటాం సమాజంలో. కాబట్టి నలుగురి అందుల లోపల జీవితాన్ని ప్రసాదించినటువంటి చింతం రాజమ్మ గారు నిత్య చిరంజీవిగా ఎప్పుడు జీవిస్తూనే ఉంటారని చెప్పి భావిస్తూ, ఇందులో కుటుంబ సభ్యులు ముందస్తుగా వారు మరణించగానే ఎంతో బాధలో ఉన్నా కూడా గుండె ధైర్యంతో వారికి సమాచారం అందించి సదాశయ ఫౌండేషన్కి నేత్రదానం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి చింతం రాజమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా శాలువాతో సత్కరించి తీర్థప్రసాదం ఆశీర్వచనం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టమని తెలిపారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన గతంలో వచ్చాడు, ఆంజనేయ స్వామి మొక్కి పెట్టాడు, ఇప్పుడు వచ్చాడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మా ఆంజనేయ ఈ కొండగట్టు పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏది మొక్కుకున్నా కానీ అది వెంటనే నెరవేరుతుందని పవన్ కళ్యాణ్ గారికి మనం తెలిసిపోయింది కాబట్టి ఆయన మొక్కు కట్టేందు దాన్ని నెరవేర్చుకోవడానికి మళ్ళీ కొండగట్టుకు వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటుంది. ఎంతో గర్వకారణంగా ఉంది ఈ గ్రామస్తుడైన అభివృద్ధి చేయాలని కోరుకుంటుంది.
పదవీ విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రామకొండ పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన 7 పోలీసు అధికారులను శనివారం రామకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామకొండ సిపి ఎం శ్రీనివాస్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న 7 పోలీసు అధికారుల కుటుంబ సభ్యులతో కలిసి శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. Those who are retiring and their family members, I wish you all the best in coming days. Sir, Garbhavanto retired out there. Department law, police department law, the previous panchayat mande, the first time. The various departments law, వాళ్ళవరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సో సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయిందని పోయి వాళ్ళ ప్రజలకు కలుసుకుంటా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఈ రిలీజ్ వాళ్ళు కూడా వాళ్ళు అసలుగా ఎట్లాంటి నిలబడుతుంది. సరే కానీ మీకు కాలు అవుతుందా చేయబోతుందా మీకు చక్క అవుతుందా అని దిగుతారు. ఫస్ట్ క్లియర్ ఫాలో కమాన్ రెడ్డి ఈరోజు ఉంది ఇంకొక అందరు రెడీ అవ్వండి. మా 9 అంటే అందరూ 10 ముందే కంచెట్లో మొత్తం బిల్లు మారేసుకొని అంతే రకాల చెప్పాల్సిన తీసుకొని దిస్ ఇస్ ద డిసిప్లిన్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్ గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా కాలేజీ వాళ్ళు వేషాదారులు లేరు మాకు కూలి పని చేశారు ఇంగ్లీష్ వెరీ గుడ్ సో మీరు చాలా అన్ని రకాల ఆరోగ్యవర్గం ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.